నేను ఒక 35 ఇయర్స్ నుంచి నేను సికింద్రాబాద్లో పోతురాశం వేస్తున్నా. సికింద్రాబాద్ ఒక కుమ్మర్ కూడా ఆయన ఒక బస్సులో పోతురాశం వేస్తున్నా. చిన్న చిన్న పిల్లగాన్ని ఆ టైంలో ఇట్లాంటి సీనియర్ పోతురాలను చూడాలంటే ఉత్సవం వసుకోవాలి, భయపడాలి, చాలా డేంజర్ ఉంటుండే. వాళ్ళని చూడడానికి మనం గంటల కొద్ది ఇల్లు పడితే వాళ్ళు ఒక సెకండ్ వచ్చేసి ఇరవై దింపారు అనుకో, అందరు ఇంట్లో పోయి దర్వాజాలు బంద్ చేసుకోవాలి. అట్లాంటి రోజులు ఉంటుండే ఒకప్పుడు. దాని తర్వాత నేను ఏజ్లో ఒక చిన్న ఉన్నప్పుడు ఒక 400 రూపీస్తో నేను పోతురాశం వేసిన. 400 అంటే నాకు ఖర్చు కాదు, ఒక 7-8 తొట్టెలు తీసుకున్నా, ఒక ఇద్దరు ముగ్గురు బ్యాండ్ వాళ్ళం మాట్లాడుకున్నా, మాట్లాడుకుంటే ఒక 300 రూపాయలు ఖర్చు వచ్చింది నాకు. నేను పోతురాశం వేసిన నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏ ఇయర్ కూడా నేను డ్రాప్ కాలేను, కంటిన్యూగా పోతురాశం వేస్తున్నా. 15 ఇయర్స్ నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి నేను పోతురాశం వేస్తున్నా. అయితే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళ గుళ్ళ మన సీనియర్ పోతురాజు బాలరాజు గురుస్వామి, ఆయన హెల్త్ బాగాలేనందుకు ఆయన ఒక 5 ఇయర్స్ వరకు వాళ్ళు వేయలేరు, ఆయన చనిపోయాడు. తర్వాత నాకు ఆఫర్ వచ్చింది, నేను వేసిన. వేసినాక నేను ఆ మహంకాళి టెంపుల్కి వేసినందుకు నాకు ఎంతోమంది మీడియా వాళ్ళు చూడు, పేపర్స్ కానీ ఎంతోమంది వచ్చి నన్ను అడిగారు, ఇట్లా మీరు పోతురాశం వేస్తారు కదా అది ఇదని మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కటి అడిగారు, కానీ ఒక సంఘం అనేది మాట్లాడారు. మీ సంఘం లేదా అని, ప్రతి ఒక్కరికి సంఘం ఉంది, బ్యాండ్ వాళ్ళకు, దాండ్లకు, జోగినీలకు, అందరికీ సంఘాలు ఉన్నాయి, మళ్ళీ మీకు ఎందుకు లేవు సంఘాలు అని అన్న. మా దాంట్లో మాకు మాకే అండర్స్టాండింగ్ లేదు. ఇవాళ రోజు నేను ఒక జాల పోతానా, నేను ఒక 40,000, 50,000, 60,000 దాకా నేను ప్రోగ్రామ్ మాట్లాడుకుంటా. నెక్స్ట్ ఇంకోళ్ళు పోతారు, వాళ్ళు పోయి అన్న ఆయనకు అంత ఇచ్చినవా అన్న, నాకు 10,000 తక్కువ అయినా సార్లు నేను వేసుకుంటా, నాదేందో నేను శాంతి చూపించేస్తాను. అంటే ఇవి కొంతమంది యూత్ వీళ్ళ స్టెప్పులు అయితే మాకు రావు, వాళ్ళ స్టెప్పులు మనకు రావు, వీళ్ళు వేసేది మొత్తం తినవారంతా అయితే చేస్తారు కనుక వాళ్ళకి ఎంగేజ్ కంపల్సరీ రావాలి, వాళ్ళకు కూడా అట్లాంటి ఆఫర్లు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఏమైందంటే అన్న, వీళ్ళు బడ్జెట్ తక్కువ చేసేస్తారు అన్న. అన్న మనం కష్టపడుతున్నాము, కాళ్ళకు గజ్జలు కట్టుకుంటే ఇప్పుడు ఒక్కొక్క గజ్జలు కట్టుకుంటే 40-40 గజ్జలు కట్టుకొని మువ్వలు వేసుకొని రక్తం బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయి ఒక్కరోజు పోతురాశం వేస్తే 4 రోజులు బ్లడ్ టెస్ట్ తీసుకునేది ఉంటుంది, మనకి ఇంత పెయిన్స్ ఉంటుంది, మనకేమన్నా అయింది. ఇప్పుడు సచ్చేపోయినా మన మ్యాక్సిమం పోతురాజులకు చూడండి, సీనియర్ పోతురాజు ఎవ్వరు కూడా చక్కగా నడవరు, ఎందుకంటే ఇటు కొంచెం క్రాస్ అవుతారు, ఇటు బెండ్ అవుతారు, మోకాళ్ళ నొప్పులు, కూసుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు, ఎన్నో పెయిన్స్ అనేది ఏజ్ పర్సన్ మనకి ఒక ఏజ్ వచ్చేదాకానే ఉంటుంది. అప్పుడు మనం ఇంత కష్టపడుతున్నాం, సీనియర్ ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి మీరు ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి మీ డాడీలు అంతా వేసిన వాళ్ళు ఉన్నారు, నాకు కూడా మా తాత వేసిండు, దాని తర్వాత నేను వేసిన. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఇంత కష్టపడుతున్నాం, మనకు ఒక సంఘం ఎందుకు లేదా అని. నేను 4 సంవత్సరాల కింద నేను రాకేశనం కలిసిన, రాకేశనం కలిసిన, చందుబాయిని కలిసిన, మన లాల్ బజార్ నుంచి రాజన్న, విక్రమన్న, మన కృష్ణన్న, సికింద్రాబాద్ తోపుతురాజన్న, మేము కాదు, మేము ఆయన ముంగడ పచ్చగలం, కృష్ణన్న, తొరి కృష్ణన్న అంటే శ్రీనివాస దగ్గరికి వేస్తుండే చాలా డేంజర్ మనుషులు, బ్లేడ్లు దింపుతుండే నోట్లో, సిరిగెట్లు దింపుతుండే, వాళ్ళు డ్యాన్స్ ఆడితే కివ్వు కేకనే మొత్తం అంగమని ఆడ, అటువంటి మనుషులు వాళ్ళు. వాళ్ళని అడిగిన అన్న ఇట్లా ఇట్లా చేద్దామని అనే వరకు రాకేష్ అనే మనోడు 100% చేద్దాం భయ్యా, ఒక సంఘం పెట్టుకుందాము అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నాడితే, ఇప్పుడేదో 300 గ్రూపు, 400 గ్రూపు, నెల ఖర్చులు ఏడికినదే అన్న, మన దగ్గర కానిపదిగా అన్న. ఇంకోటి ఏంటంటే మన గ్రూప్లో కూడా మనం ఒక్కళ్ళము ఒకళ్ళకు సపోర్ట్ ఇచ్చుకుంటలేము. ఒకళ్ళు ఏమంటారంటే 10 ఫోటోలు పెట్టేస్తారు, ఒకళ్ళు 20 ఫోటోలు పెట్టేస్తారు, 20 వీడియోలు పెట్టేస్తారు, అందరు డ్యూటీలలోకి పెట్టేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏదైనా మిస్ కాల్ సౌండ్ వచ్చింది అనుకో, నా పిల్ల ఫోన్ చేసిందేమో అనుకునే లేపుడు మనకు అర్జెంట్, లేకుంటే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందనే లేపుతాం. లేపి చూసే వరకు ఈ ఫోటోలు ఈ వీడియోలు దీనికైనా ఇష్యూ అవుతుంది, కానీ ఎవరు కూడా కొట్లాడుకోవద్దు భయ, మనం అందరం అన్నదమ్ములమేనా, మన బయట మన వాళ్ళు ఎవ్వరు కాదు, అందరూ మనమంతా ఒక్కటే. మనం అందరం కలిసి ఒక చెయ్యి లేపినామంటే మొత్తం సికింద్రాబాద్ అందరు దద్దరు వెళ్ళాలి, కానీ మనకు మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి, అందరం మనం అందరం సపోర్ట్ ఉండం, ఎవరు మాట అయినాకండి. ఈ సంఘము 100% రేపటి దినం రికార్డు కొడుతుంది, 100% ప్యాన్ అవుతుంది. రేపు మాట్లాడితే దేవోజ్జయిని మహంకాళి మంచి ఎలమ తల్లి రక్షణ కలిసి 5 మంది కలిసి